విశాఖ ఉడ బాలల ప్రాంగణంలో సినీ రచయిత జాలాది జయంతి ఘనంగా జరిగింది. రచయితలు గోరటి వెంకన్నకు జాలాది జీవన సాఫల్య పురస్కారం, అశోక్ తేజకు జాలాది జాతీయ పురస్కారం అందించారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. జాలాది కుమార్తె విజయ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రం విడిపోయినా భాష ఒక్కటే అని, కళకి భాష ప్రాంత భేదాలు ఉండవన్నారు సుద్దాల. ఈ సందర్భంగా గోరటి పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. నేను రాస్తే వంగపడను అని చెప్తాడు పెద్ద ఆయన మా గురువు గారు మహాపూజ్యుడు సుందర నమస్కారం చెప్తారు పెద్దలు చెప్తారు పాట గొప్పతనం చాయ కూరల కట్ట ఉందా ఆకు కూరల కట్ట ఉందా తమల పాకుల పుట్ట తంబాకు పొడి మట్ట సీర బ్యాలంకార సీర బ్యాలంకార చిన్న గొడువా జరిగి సంతలో సంసారం అంత పరికేసుకొని ఇంటి పోయే ముందు ఇద్దరు నీకు చేతుల స్మార్ట్ బొమ్మలను చూపి చూడకూడని చూపి సుక్కలను వహిస్తుంది. చాలా సంవత్సరాలుగా ధారావాహికంగా ఏర్పాటు చేసినటువంటి జరుపుతూ వస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆ పరంపరలో ఈరోజు ఆయన జాలాది గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. జాలాది విజయ్ గారు, వాళ్ళ బ్రదరు శ్రీనివాసరావు గారు విశాఖపట్నంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి వేడుకలలో ఇదొక వేడుక అని నేను భావిస్తున్నాను. ఆయన యాతమేసి తోడిన అనే పాట ఎంత అద్భుతంగా అత్యున్నతంగా రాశాడో, పుణ్యభూమి నాదేశం నమో నమామి అని సంస్కృత పదాలని ఎడమ చేత్తో విసిరేసినట్టుగా సమాసాలని విసిరేటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు కూడా రాయగలిగినటువంటి పాండిత్య సౌండర్యం కలిగినటువంటి మహాకవి జాలాది గారు. అదే నా ఫస్ట్ మూవీ ఫస్ట్ డ్యూయెట్ సాంగ్ రాసింది జాలాది గారే. ఆ తర్వాత చాలా సినిమాలు మా అనుబంధం ఉంది. మా జడ్జిమెంట్ కానివ్వండి, ఎర్రమందారంలో సాంగ్ అయితే ఎంత అర్థం ఉంది, ఎంత తత్వం ఉందంటే అది ఇప్పుడు విన్నా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చాలా ఈజీగా అర్థమయ్యే ఒక భాషలో ఉంటుంది. అంటే జీవన సారాంశం ఏంటి, జీవితం అంటే ఏంటి అన్నట్టుగా ఒక సాంగ్ రాశారు. అది ఇప్పుడు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఆ సాంగ్. అది ఇలాంటి ఈ సందర్భంలో ఇక్కడ వచ్చి నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.